ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం. అయితే ఇలా మనము వివిధ రకాల పంటలలో వాడదగిన స్ప్రేయర్ల గురించి అట్లాగే వాటి వినియోగం గురించి మాట్లాడుకుందాం. అయితే అంతకంటే ముందు చెప్పండి, అసలు ఈ స్ప్రేయర్లలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఉంటే ఆ రకాల గురించి చెప్పండి. ముఖ్యంగా అంటే స్ప్రేయర్లు వాటి పనిచేసే విధానంను బట్టి, అంటే కొన్ని చేతి ద్వారా పనిచేసే స్ప్రేయర్లు ఉన్నాయి, అదేవిధంగా యంత్రశక్తి అంటే పెట్రోల్తో పనిచేసేటువంటి కొన్ని స్ప్రేయర్స్, అదేవిధంగా వైమానికం ఏరియల్ స్ప్రేస్ అంటాం, విమానాల ద్వారా చేసేటువంటి స్ప్రేయర్స్. ముఖ్యంగా మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ రెండు రకాలు, అంటే చేతితో పనిచేసే స్ప్రేయర్లు, అదేవిధంగా పవర్ ఆపరేటెడ్ ఏదైతే ఇంధనం ద్వారా నడిచేటువంటి స్ప్రేయర్లు ఎక్కువగా రైతు సోదరులు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా చేతితో పనిచేసేటువంటి హ్యాండ్ స్ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఒకటి బకెట్ స్ప్రేయర్ కానీ, అదేవిధంగా వీపుకు తగిలించుకునేటువంటి స్ప్రేయర్, దాన్ని మనం పాత పద్ధతి పైకి కిందికి అనుకుంటా ప్రెషర్ క్రియేట్ చేసి స్ప్రే చేసేటువంటి నాప్సాక్ స్ప్రేయర్ కానీ, అదేవిధంగా ప్రెషర్ సంపీడనం ద్వారా చేసేటువంటి కంప్రెస్డ్ స్ప్రేయర్స్ కూడా మనకి, ఇవన్నీ కూడా చేతితో పనిచేసేటువంటి. అదేవిధంగా ఇంధనం ద్వారా పనిచేసేటువంటి స్ప్రేయర్లు కనుక చూసుకున్నట్లయితే పవర్ స్ప్రేయర్ కానీ, అదేవిధంగా తైవాన్ స్ప్రేయర్, ఈ రెండు రకాల స్ప్రేయర్లు ఎక్కువగా మనం వినియోగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేయడానికి మనం ఇంధనం ద్వారా పనిచేసేటువంటి స్ప్రేయర్ల ద్వారా మనం ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవచ్చు. తొలి దశలో ఏవైతే కొన్ని రకాల కలుపు మందులకి వాటికి మనం ఏంటంటే వాతావరణ కాలుష్యం అంటే గాలి ద్వారా కాలుష్యం ఏర్పడకుండా కలుపు మందులకి మనం చేతి ద్వారా పనిచేసేటువంటి స్ప్రేయర్లు గడ్డి మందులకి మనం వాడుకోవాలి. ముఖ్యంగా పవర్ స్ప్రేయర్ వాడినప్పుడు ఏంటంటే దాని యొక్క పరిమాణం, కొన్ని రకాల స్ప్రేయర్లు కూడా ఏంటంటే వాటి కెపాసిటీని బట్టి కూడా మనం అత్యధికంగా పరిమాణం స్ప్రే చేసే స్ప్రేయర్లు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి అంటే హెక్టార్కు 400 లీటర్ల కంటే ఎక్కువగా మనకి స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. అంటే స్వల్ప పరిమాణంలో స్ప్రే చేసేటి అంటే 10 నుండి 400 లీటర్ల వరకు ఆ స్ప్రే పంపు ద్వారా మనం స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా అత్యల్పం అంటే 10 లీటర్ల కంటే తక్కువగా చాలా చిన్న స్ప్రేయర్స్ ఏవైతే ఉంటాయో మనం ఈ కిచెన్ గార్డెన్ అటువంటి వాటిలో యూజ్ చేస్తాం. అదేవిధంగా కొన్ని ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ అంటే పవర్ టెక్ ఆఫ్ షార్ట్ అనే టెక్నాలజీ పీటీఓ స్ప్రేయర్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా రైతు సోదరులు అంటే లేబర్ కాస్టు పెరగకుండా ఎక్కువ విస్తీర్ణంలో మనం స్ప్రే చేయడానికి ట్రాక్టర్ ఆపరేటర్ స్ప్రేయర్స్ కూడా మనకి ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ మధ్యలో కొంచెం మనం కొత్తగా వింటున్నాం, ఈ డ్రోన్ల ద్వారా కూడా కొంత స్ప్రే చేసేటి స్ప్రేయర్లు వచ్చినట్లు వింటున్నాం కదా, అట్లా ఉన్నాయా? మనకి డ్రోన్ ద్వారా స్ప్రే చేసే స్ప్రేయర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. ఎందుకంటే దాంట్లో నిర్ణీత పరిమాణం ఏదైతే మనం నీరు ఎంత కలపాలి అనేది స్టాండర్డైజేషన్ ఇంకా కాలేదు. అదేవిధంగా ఆ డ్రోన్ అనేది కొన్ని రకాల పంటలు, ఇప్పుడు శనగ పంటలో కనుక కింది నుండి స్ప్రే చేస్తే వీచే గాలి ద్వారా కూడా ఏంటంటే కొమ్మలు అనేవి పడిపోవడం అనేది చూస్తున్నాం. అంటే దాని ద్వారా కూడా మనకి కొంచెం నష్టం ఉంది. అదేవిధంగా పంటకి నిర్ణీత ఎత్తులో స్ప్రే చేయాల్సి వస్తుంది. కొన్ని రకాలు అంటే ఎత్తు తక్కువ పంటలు ఉంటాయి, అదేవిధంగా హైట్ పత్తి లాంటి పంటలు ఉంటాయి. దానికి మన వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం, అదేవిధంగా పాలెం పరిశోధన స్థానం నాగర్ కర్నూలు జిల్లాలో మనకి పరిశోధనలు అనేది జరుగుతాయి. ఏ పంటకి ఎంత ఎత్తులో మనం ఆ డ్రోన్ నుంచి స్ప్రే చేయడం, అదేవిధంగా నీటి పరిమాణం ఎంత మోతాదు ఎంత వాడితే బాగుంటుంది, సరైన ఫలితాలు ఉంటాయనేవి పరిశోధన దశలో ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా మనం ఈ స్ప్రేయర్లలో ఉన్న రకాల గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఒకసారి ఇందులో వాడదగిన స్ప్రేయర్లు ఏమున్నాయి, అవిటి గురించి చెప్తారా? ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ రకాల పంటలు అనేది పండించడం జరుగుతుంది. పంట కాలం ఏదైనా అంటే కొన్ని రకాల పంటలకి ఎక్కువ పంట కాలం, తక్కువ కాలం, ఎక్కువ కాలం, స్వల్పకాలిక దీర్ఘకాలిక పంటలు ఉంటాయి. అదేవిధంగా పంట ఏదైనప్పటికీ ఆ ప్రతి పంటలో మనకి ఏంటంటే పురుగులు కానీ, తెగుళ్ళ సమస్య, అలాగే కలుపు సమస్య అనేటువంటిది చాలా సర్వసాధారణంగా మనం చూస్తా ఉన్నాం. వీటిని నివారించడానికి రైతు సోదరులు ఏంటంటే రకరకాల కలుపు మందులు అయితేనేమి, పురుగు మందులు మరియు తెగుళ్ల మందును పిచికారీ చేస్తూ ఉన్నారు. ఈ పిచికారీ చేసేటువంటి సమయంలో
రైతు సోదరులు ఎలాంటి స్ప్రేయర్లు వాడాలి, అదేవిధంగా స్ప్రేయర్ను బట్టి ఎంత మోతాదు. అంటే ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మామూలుగా చేతి ద్వారా నాప్సాక్ స్ప్రేయర్కి ఒక రకమైన డోసేజ్ ఉంటుంది, మోతాదు. పవర్ స్ప్రేయర్కి దానికన్నా 2 రెట్లు మందు అనేది ఎక్కువ కలపాలి. మనకి ఏంటంటే అది ఎక్కువ మొత్తంలో విస్తరిస్తుంది కాబట్టి దానికి 2 రెట్లు ఏదైతే నాప్సాక్ స్ప్రేయర్కి మందు ద్రావణం మోతాదు వేస్తామో, పవర్ స్ప్రేయర్ కనుక తైవాన్ స్ప్రేయర్కి వచ్చినప్పుడు 2 రెట్లు అంటే 1 మిల్లీలీటర్ వేసే ప్లేస్లో మనం 2 మిల్లీలీటర్లు వేస్తే సరిపోతుంది. ఈ విధంగా అంటే ఏ రకమైన స్ప్రేయర్ వాడాలి, ఎంత మోతాదు వాడాలి, అదేవిధంగా ఏ మందులు వాడాలి అనే అంశం మీద తప్పక అవగాహన అనేది ఏర్పరచుకోవాలి. సాధారణంగా స్ప్రేయర్లో రకాలుగా అంటే చిన్నగా 2 రకాలుగా చూసుకున్నట్లయితే తక్కువ వాల్యూమ్ లో వాల్యూమ్ స్ప్రేయర్స్, అదేవిధంగా హై వాల్యూమ్ స్ప్రేయర్లు అనేవి ఎక్కువగా మనం చూస్తున్నాం ప్రస్తుతం. ముఖ్యంగా ఈ లో వాల్యూమ్ ఏదైతే తక్కువ పరిమాణంలో అంటే స్ప్రే చేసే కనుక చూసుకున్నట్లయితే తైవాన్ స్ప్రేయర్ కానీ అదేవిధంగా పవర్ స్ప్రేయర్ అనేటువంటివి. ఈ లో వాల్యూమ్ స్ప్రేయర్ అంటే తక్కువ నీటితో, ఇందాక చెప్పుకున్నట్టు తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంని కవర్ చేసేటువంటి స్ప్రేయర్లు, ఇవే రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ లో వాల్యూమ్ స్ప్రేయర్లో సాధారణంగా 100 నుండి 150 లీటర్ల నీటితో ఒక ఎకరాన్ని పూర్తిగా మనం తడుపుకోవచ్చు. అట్లాగే హై వాల్యూమ్ స్ప్రేయర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం యూజ్ చేసినటువంటి నాప్సాక్ స్ప్రేయర్ కావచ్చు, హ్యాండ్ కంప్రెసర్ స్ప్రేయర్ కావచ్చు, అదేవిధంగా పండ్ల తోటల్లో వాడేటువంటి ఫూట్ స్ప్రేయర్, ఇవన్నీ కూడా ఎక్కువ నీటిని వినియోగిస్తూ ఏంటంటే ఎక్కువ సమయం పడుతుంది వీటిని స్ప్రే చేయడానికి, అదేవిధంగా తక్కువ విస్తీర్ణంని కవర్ చేసేటువంటి స్ప్రేయర్స్. దీనిలో నీటి పరిమాణం అనేది ఎక్కువగా మనకి అవసరమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక ఎకరానికి మనం స్ప్రే చేయడానికి 200 నుండి 220 లీటర్ల నీరు అనేది పడుతుంది. అంటే తైవాన్ స్ప్రేయర్కి 100 లీటర్లు అవసరమైతే ఈ ఇటువంటి నాప్సాక్ స్ప్రేయర్ వీటికి డబుల్ అంటే 200 లీటర్ల నీరు అనేది అవసరం పడుతుంది. ప్రతి స్ప్రేయర్ కూడా ఏంటంటే ఆ ప్రెషర్ స్ప్రేయర్ ల్యాన్స్ చివరన ఏదైతే నాజల్ ఉంటుందో ఆ నాజల్ మధ్య నుంచి వాల్యూమ్ కంట్రోల్ బటన్ అనేది కూడా మనకి ఉంటుంది. ఆ ప్రెషర్ కూడా పంటకి మనం చేంజ్ చేసుకొని ఏ పంటకి ఎటువంటి నాజల్ని వాడాలి అనేది మనం చూసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు అనేది ఉంటుంది. అదేవిధంగా హై వాల్యూమ్ స్ప్రేయర్ ఏదైతే ఫుడ్ స్ప్రేయర్ కావచ్చు, నాప్సాక్ స్ప్రేయర్లో చిన్న చిన్న పొగమంచు రూపంలో తుప్పర్లు అంటాం కదా, ఆ విధంగా ఒక బిందువు అనేక బిందువుల రూపంలో చిన్న చిన్నగా పొగమంచు రూపంలో ఏర్పడి పంట తడవడానికి మొత్తం ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా పూర్తిగా తడవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ శాతం రైతులు ఈ మధ్య కాలంలో మనకి పవర్ స్ప్రేయర్ కానీ తైవాన్ స్ప్రేయర్నే ఎక్కువగా వాడుతూ ఉన్నారు. వీటిలో రకరకాల నోజల్స్, ఇందాక చెప్పినట్టు ఫ్లాట్ పాన్ నాజిల్ కానీ, అదేవిధంగా ఫ్లడ్ జెట్ నాజిల్ కానీ, హాలో కోన్ నోజిల్ కానీ, కోన్ నోజిల్, ఇటువంటి రకాల నోజల్స్ ఉంటాయి. అంటే అవి ఎంత పరిమాణంలో డ్రాప్లెట్ ఇవ్వాలి, అదేవిధంగా ఏ విధంగా అంటే హాలో కోన్ నోజిల్ అంటే ఇట్లా రౌండ్గా మనకి స్ప్రే చేయడం అనేది మొక్క చుట్టూ చల్లడం, ఒకటి మొక్క మీద నిటారుగా మొక్క మీద పడేట్టు ఒక రకంగా ఆ విధంగా నోజల్ అంటే కలుపు మందులకి ఒక విధంగా ఆ విధంగా. ముఖ్యంగా కలుపు మందులకి ఏంటంటే ఫ్లాట్ పాన్ నాజిల్నే ఎక్కువగా వాడతారు. ఫ్లాట్ పాన్ నాజిల్ కానీ సమతలంగా పడడానికి మనకి ఈ మందు ద్రావణం పిచికారీ చేయడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా కలుపు మందులకి ఫ్లాట్ పాన్ నాజిల్ కానీ, ఫ్లడ్ జెట్ నాజిల్ కానీ ఎక్కువగా వాడతారు. ఇతర పంటలు ఏవైనా పురుగు మందులు అటువంటి పిచికారీ చేయడానికి హాలో కోన్ నోజిల్ కానీ, డబుల్ కోన్ నోజిల్ కానీ, ఫ్లడ్ జెట్ నాజిల్స్, ఇట్లా ఏ రకమైన నాజిల్నైనా మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా స్ప్రేయర్ని వాడుకునేటప్పుడు మనకి ప్రెషర్ ఇవ్వడానికి మనం పంపును ఎప్పుడు కూడా పూర్తిగా నింపకూడదు. రైతు సోదరులు ఏంటంటే ట్యాంక్ మొత్తం నింపు, దానివల్ల ఏంటంటే దానివల్ల ప్రెషర్ అనేది క్రియేట్ కాక సరిగా స్ప్రే అనేది జరగదు. అందుకనే 1/3 వంతు భాగాన్ని నీటితో నింపకుండా ఖాళీగా వదిలేసినట్లయితే ఒత్తిడి అనేది బాగా ఎక్కువగా పంపుల నుండి నీరు బయటకు రావడానికి ఎక్కువగా మనకి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఈ 2 రకాల మందులు ఒకేసారి కలిపి పిచికారీ చేయకుండా అంటే ఏ పురుగుకి ఏ మందు కొట్టాలి, కలుపు మందులు, తెగుళ్ళ మందులు, ఇటువంటివి మనకు తెలియనప్పుడు ఏంటంటే శాస్త్రవేత్తల సలహాలు కానీ లేకపోతే వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని మనం అటువంటి రకాల మందుల్ని మాత్రమే వాడాలి. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈ పంపునే మందు కానీ నీరు కలపకూడదు. సపరేట్గా బకెట్లో కానీ లేకపోతే 1 ఎకరానికి మనం 200 లీటర్ల నీరు అవసరమైతే బంబు ఉంటుంది కదా, ఆ బంబులో మనం మందు ద్రావణాన్ని
కలుపుకున్న తర్వాత మాత్రమే ఈ స్ప్రేయర్ పంపుల్లో మనం పోసుకొని పిచికారీ చేయాలి. అంటే ఆ పంపులోనే కలిపినప్పుడు సరిగా మందు ద్రావణం కలపక మనకి సరైన ఫలితాలు రావు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ వినియోగం లేదంటే పిచికారీ చేసేటప్పుడు ఉదయం 10 గంటల లోపు కానీ అదేవిధంగా సాయంత్రం 3 గంటల తర్వాత మాత్రమే ఈ పిచికారీ అనేది చేయాలి. అదేవిధంగా కొన్ని రకాల జీవ సంబంధ మందులు పిచికారీ చేసేటప్పుడు, అంటే ఉదాహరణకి మనం వేప నూనె కానీ బ్యాక్టీరియా బీటీ బ్యాసిల్లస్ తురంజెన్సిస్ ఇటువంటి మందులు కూడా ఎప్పుడు కూడా సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ ఇటువంటి వేప నూనె ఇవి తొందరగా కరవగని మందులు కాబట్టి వీటితో పాటు సర్ఫ్ పొడిని కానీ సబ్బు పొడిని కానీ కలుపుకొని పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు అనేది పొందవచ్చు. అదేవిధంగా పిచికారీ చేసేటప్పుడు ఏంటంటే మనం గాలికి ఎదురుగా కాకుండా గాలి ఎటువైపు ఉందో వ్యతిరేక దిశలో స్ప్రే చేయకుండా గాలి ఎటువైపు ఉందో అంటే మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే పురుగు మందు అనేది సమంగా పడి మంచి ఫలితాలు అనేది పొందవచ్చు. ఎకరానికి సరిపడా ద్రావణాన్ని మనం కలుపుకోవాలని ఇందాక చెప్పినాం. అటువంటి ద్రావణం కూడా ఏదైనా మిగిలినా కానీ అటువంటిది వాడకుండా ఏంటంటే అదే రోజు మనం వాడుకొని కంప్లీట్ చేసే విధంగా మనం చూసుకోవాలి. దానివల్ల కూడా మనం కొంచెం ఏంటంటే ఖర్చు తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వృధా కాకుండా చూసుకోవచ్చు. వృధా కాదు అంటే ఆటోమేటిక్ గా ఖర్చు కూడా కలిసి వస్తుంది. ఈ స్ప్రేయర్లో కూడా ఏంటంటే పిచికారీ చేసిన తర్వాత మనం ఏంటంటే శుభ్రపరచుకొని ఆరబెట్టుకోవాలి. ఈ రకంగా రైతు సోదరులు ఏంటంటే వాడేటువంటి విషయంలో కానీ అదేవిధంగా స్ప్రేయర్ల ఎంపికలు కానీ ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తారని కోరుకుంటున్నాను. చాలా సంతోషం శ్రీకాంత్ గారు. ముఖ్యంగా వివిధ రకాల పంటల్లో వాడదగిన స్ప్రేయర్లు ఏమేమి ఉన్నాయి, అందులో రకాల గురించి, అట్లాగే అవిటిని ఎట్లా వినియోగించాలా, అవిటిని ఏ రకంగా వినియోగిస్తే ప్రయోజనం లభిస్తుంది అనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు. మరి రైతులు ఎవరైతే ఈ స్ప్రేయర్లని వినియోగిస్తారో వాళ్ళు అంటే వాడదగిన స్ప్రేయర్లను ఎంపిక చేసుకుని ఇప్పుడు మీరు చెప్పిన ఈ పద్ధతుల్లో వాటిని ఉపయోగిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.